బీసీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ సమావేశం చాలా విశేషమైనది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలా తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం ప్రభుత్వం అనే ఒక మొదటి నుంచి ఉండేది కానీ అతి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని మన జాతీయ అధ్యక్షుల వారైతేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి అశ్వం నాయుడు గారు అయితేనేమి కొల్లు రవీంద్ర గారు కూడా ఈ సాధికార కమిటీలు బీసీసీల్ను ప్రభావితం చేసి బీసీలు నాయకులుగా ఎదిగేదట్లుగా బీసీలో అన్ని విధాలా రాజకీయంగా చైతన్యంగా ముందుకు పోవాలనే సదుద్దేశంతో బీ బీసీ సాధికార కమిటీలు యాభై నాలుగు వేయడం జరిగింది దాన్ని కూడా మేము దాని కన్వీనర్లుగా ఉంటూ మేము ఇంట్లో ఉండడం కానీ మా సొంత పనులు చూసుకోవడం కూడా పార్టీకి చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం వచ్చిన ప్రతి మండల కమిటీ వాళ్ళు కావచ్చు నియోజకవర్గ కమిటీలు కావచ్చు స్టేట్ కమిటీ వాళ్ళు కూడా మా మిత్రులు అందరూ ఉన్నారు దయచేసి మనం ఈ క్షణం నుంచి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ ఓటు జరిగే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక వీర సైనికుల మనం పోరాడి ఈ సైకో ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడ ఏ దాడులు జరిగినాదంటే పది జరిగినాయంటే దాంట్లో ఏడెనిమిది బీసీలపైనే ఉన్నాయి ఏదైనా కబ్జా జరిగిందంటే బీసీలపైనే కబ్జాలు కారణం ఏమంటే వాళ్ళు వేరే కులాల మీద మతాల మీద వర్గాల మీద కూడా చేస్తున్న స్వల్పమే కేవలం బీసీల మీద ఎందుకు చేస్తున్నారంటే ఈ బీసీలను చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం అనేది ఏర్పడదు తెలుగుదేశం ప్రభుత్వం ఉండదు కాబట్టి ఈ బీసీల మీద వాళ్ళు కచ్చగట్టినారు మనం బీసీలు ఎందుకు కట్టారంటే మనకు వేరే గత్యంతరం ఎక్కడే కానీ ఏ పార్టీలో కానీ ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీని గుర్తించిన పార్టీలు ఏమీ లేవు కేవలం ఒక తెలుగుదేశం పార్టీనే ఇదే అనంతరం ఉమ్మడి జిల్లాలో ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ బీసీ ఎక్కడే కానీ జడ్పీ చైర్మన్ కాలేదు లింగరాజు మొదలుకొని మన నాగరాజు వరకు కూడా ఎంతో మందిని బీసీలు జడ్పీ చైర్మన్ చేశారు మేయర్లు చేశారు ఎమ్మెల్యేలు చేశారు మన కాలువ శ్రీనివాస గారు అతి ముఖ్యంగా పేలెట్ బ్యూరో సభ్యుడిగా మంత్రిగా పనిచేశారు పార్తాన్న గారు ముప్పై సంవత్సరాలు ఉమ్మడి జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు నిన్న మడకసిరాలో ఎన్టీ రామారావు చర్యంతి ఉత్సవాలు జరిగితే కేవలం ఒకరిద్దరు తప్ప అక్కడ జరిగే ప్రతి కార్యక్రమం కూడా బీసీ ఉండి చేస్తున్నారు అదే కాదు మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు వారు కానీ రాష్ట్ర ఉన్నది అక్కడ ఉండి చూస్తే అచ్చెమ్మ నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు ఎనమల కృష్ణ రామకృష్ణ గారు ప్రతి ఒక్కరు కూడా పార్టీ నడిపేది కేవలం చంద్రబాబు నాయుడు గారు సార్ దగ్గర చుట్టూ ఉండేది బీసీలే కాబట్టి మనకి ఈ గౌరవం ఎక్కడ ఏ పార్టీలో భవిష్యత్ తరాలు కానీ ఈ తరం కానీ జరిగిపోయిన తరంలో కానీ మనకి ఏదైనా రాజకీయ ప్రాధాన్యత ఈరోజు ఇంతమంది మంత్రులు కేంద్ర మంత్రులు అందరూ ఉన్నారంటే కేంద్రంలో నాయకులుగా ఉన్నారంటే రాష్ట్రంలో నాయకులుగా బీసీలు ఉన్నారంటే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చోడానికి కారణం కూడా కేవలం ఒక తెలుగుదేశం తెలుగుదేశం పార్టీనే ఎక్కడైనా ఇతర పార్టీలు కూడా మనం చూస్తున్నాం అధికార పార్టీలో పది మంది మంత్రులు ఇచ్చినారని సైకో ముఖ్యమంత్రి చెప్తున్నాడు యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తున్నారు వాళ్ళకి టేబుల్ కూడా కరెక్ట్గా కూడా ఇట్లా కుర్చీలు పక్కన కూర్చోవాలంటే భయపడి వాడు అందరిని అడిగి నలుగురు సామర్థ్రం పెట్టుకున్నారు వాళ్ళు ఎక్కడ చూస్తారు కెమెరాల్లో చూస్తారు సీసీ కెమెరాలు చూసి వాడు అని కూర్చుండే పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ పార్టీలో ఉంది కాబట్టి మనకి ఇంత స్వేచ్ఛ ఇచ్చిన ఈ పార్టీని మనం తప్పకుండా అఖండ మెజారిటీతో రెండు వేల ఇరవై నాలుగు గెలిపించడానికి ఈ మాటలు ఈ స్పీచ్లు కాగోకుండా మనం చేతులస్థాయి పోయి మన కులం నాలుగు ఓట్లున్నా నలభై ఓట్లున్నా నాలుగు వేలు ఓట్లు ఉన్నా వాళ్ళ వేళ పెట్టిన అయినా మనం ఇలా ఉండే ఇట్లా ఇబ్బంది పడతాం భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రాల వదలాలా లాస్ట్కి ఈ దేశాన్ని కూడా వదలాల కనీసం భార్యా పిల్లను మన ఆస్తులు కూడా వాళ్ళు కబ్జా చేయడం కాదు తన్ని నూకేస్తారు కాబట్టి ప్రతి బీసీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం నాకన్నా పెద్దవాళ్ళు ఉండాలి సీనియర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు చదువుకునే వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పాదా చేస్తున్నా చేసుకున్నాను నేను రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకపోతే మనం స్వతంత్రంగా బయట కార్లో తిరగలేము మోటార్ సైడ్లో తిరగలేం లాస్ట్కు రిక్షాలు కూడా తిరగనిరు మన ఇంట్లో కూడా మనల్ని ఉన్నరు దయచేసి ప్రతి ఒక్కరి వారు కూడా అర్థం చేసుకొని మనం ఇక్కడ ఉండి స్పీషల్ కాకోకుండా రమణ మీద పోతలయ్యే పోతల మీద రమణ మనందరూ కలిసి ఇగువారి మీద దాడులు పద్దెది దాడులు మనం విమర్శించుకోకుండా మనం అక్కడ పార్టీలో ఏం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీలో ఏమి వాళ్ళు టెక్నిక్ చేస్తున్నారు వాళ్ళు ఏం మన బీసీలకు ఇస్తున్నారు మన బీసీలు ఏం నష్టపోతున్నాం వాళ్ళు ఇచ్చిందంతా మన నుంచి ఎంత మనం అవమానపరుస్తున్నదంతా మన మీద కేసులు ఎంత మన మీద దాడులు ఎంత సవీరంగా ఒక నాలుగురు ఐదు మంది పది మందికి ఉన్న సాటి చెబితేనే వాళ్ళకి మైండ్ ఎక్కుతుంది ఊనీ ఐదు వేల మంది ఆరు వేల మంది మన స్పీచ్ ఇస్తే దానిలో ఒకరో ఇద్దరు వైఎస్ఆర్ అభిమానులు లేకుంటే మనకు కానివాడు ఒకటి ఉంటే వాడు ఆ పార్టీ ఆ సమావేశాన్ని ధ్వంసం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇంటింటికి సాయంత్రము పగులో ఎప్పుడో వీలు ఉన్నత ఒకరున్నా కూడా మన పార్టీని రెండు వేల ఇరవై నాలుగు గెలిపించడానికి కావాల్సిన ముఖ్య ఉద్దేశమేమి మనకు జరగవలసిన నష్టం ఏం జరగబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గయిన ఇరవై నాలుగులో కాకపోతే మన పరిస్థితి ఏమని వాళ్ళకందరూ వివరించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రోత్సహించి ముందుకు వెళ్తారని బేరు ప్రతి ఒక్కరికి నేను మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన